ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య రెండవ శుక్రవారము మొదటి పట్టణము సమువేలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మొదటి పట్టణము సమువేలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు అచట త్రోవ చెంత గొర్రెల దొడ్లు కలవు వాని దాపున కొండ గుహ ఉన్నది సౌలు మల విసర్జనమునకై గుహ ప్రవేశించెను అప్పుడు దావీదు కూడా అనుచురులతో ఆ గుహాంతరముననే దాగియుండెను సౌలు కంటపడగానే దావీదు బలగము వారు నేడు శత్రువును నీ చేతికి అప్పగించెదను అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చునని ప్రభువచనము నెరవేరినది కదా అనిరీ అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలునకు తెలియకుండగానే అతని ఉత్తరయపు చెంగును కత్తరించుకొని వచ్చెను కాని తరువాత దావీదు అట్టి పని చేసినందులకు మిక్కిలి చింతించెను అతడు అనుచరులతో నా యజమానునకు కీడు తలపెట్టను రాజునకు ద్రోహము చేయను అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు యావే నన్ను ఈ పాపము నుండి కాపాడుగాక అనెను సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను అంతట సౌలు గుహ వెడలి ప్రయాణము సాగించుచుండెను దావీదు కూడా వీడి వెలుపలకు వచ్చి ప్రభు అని కేకవేశెను సౌలు వెనుకకు తిరిగి చూచెను దావీదు నేల మీదికి వంగి దండము పెట్టెను అతడు సౌలుతో దావీదు నీకు కీడు తలపెట్టనని కొండెములు పలుకు వారిని నీవు విశ్వసింపనేలా నేడు ప్రభువు నిన్ను కొండబిలమున నా చేతిలోని వాణినిగా చేసెను కదా అయినను నేను రాజు మీద చేయి చేసుకోరాదు అతడు ప్రభువు అభిషక్తుడు అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదిలివేసి తిని ఇది నీకును తేట తెల్లమై ఉండును పైగా ప్రభు ఇటు చూడుము నా చేతనున్న నీ ఉత్తరీయపు చెంగును కనుగొనుము నీ వస్త్రపు అంచును మాత్రము కత్తరించి నిన్ను చంపక విడిచిపట్టితరని నేను నీకు కీడు తలపెట్టలేదనియు నీపై కుట్ర పన్నలేదనియు రుజువగుటలేదా నేను నీకు ద్రోహము చేయలేదు అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములు తీయగోరుచున్నావు మనకు ఇరువురకు ప్రభువే తీర్పరిగా ఉండుగాక నా కొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనినను నేను మాత్రము మీద చేయి చేసుకొనను ఏదో సామెత చెప్పినట్లు దుష్టుల నుండి దౌష్ట్యము పుట్టుచున్నది అయిననేమి నేను మాత్రము నీ మీదికి రాను ఇస్రాయలు రాజు ఎవరి వెంటబడెనో ఎవరిని తరుముకొని వచ్చెనో గ్రహించితివా ఒక చచ్చిన కుక్కను అనుకొనుము ఒక ఈగ అనుకొనుము మన కిరువురకు ప్రభువే తీర్పు తీర్చును అతడే నా వ్యాజ్యమును చేపట్టి తీర్పు చేసి నీ భార్య నుండి నన్ను గాక అని పలికెను దావీదు ఇట్లు పలుకగా సౌలు హృదయము కరిగెను అతడు ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్ద పెట్టున ఏడ్వసాగెను సౌలు దావీదుతో నాకంటే నీవు నీతిమంతుడవు నేను నీకు కీడు తలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి నేడు నా పట్ల ఎంత ఉద్ధాంతముగా ప్రవర్తించితివి యావే నన్ను నీ చేతికి అప్పగించెను అయినను నీవు నన్ను చంపవైతివి చేజిక్కిన శత్రువుల ఎవడైనా పోనిచ్చునా నాయనా నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలు చేయును గాకా నీవు రాజువు అగుదవని నాకు నిక్కముగా తెలియను నీ వలన ఇజ్రాయేలు రాజ్యము స్థిరపడును కనుక నేను దాటిపోయిన తరువాత మా వంశీయులను రూపుమాపవనియు మా పూర్వుల కుటుంబమును నా పేరు మాపనీయువు యావే పేరిట బాస చేయుము అనిను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు పిదుప ఆయన పైకి ఎక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి తనతో నుండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన పన్నిద్దరు శిష్యులను నియమించెను వారికి అపోస్తులు అని పేరు పెట్టెను దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను ఆ పన్నిద్దరు ఎవరనగా పేతురణబడు సిమోను జబదాయి కుమారులగు యాకోబు అతని సోదరుడు యోహాను ఆయన వారికి బోయనర్గేసు అను పేరు పెట్టెను దానికి ఉరిమెడివారు అని అర్థము ఆంధ్రేయ ఫిలిప్పు బత్తలోమయి మత్తాయి తోమా అల్ఫాయి కుమారుడగు యాకోబు తద్దాయి కననియడగు సిమోను ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియతు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక